ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. బీటీవీ ప్రేక్షకులకు యుఎం జ్యోతిషాలయం తరపున నమస్సుమాంజలి. నేడు జూన్ 25వ తారీఖు 2018వ సంవత్సరం శ్రీ విళంబినామ సంవత్సరం నిజజాష్టమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారం అనురాధ నక్షత్రం సాధ్యయోగము తైతిల కరణం. సాధ్యయోగం చాలా మంచి యోగం. అలాగే తిదివార నక్షత్ర యోగ కరణాలు అనుకూలవంతమైన పరిస్థితులు కలిగి ఉన్నాయి. గోచారమందు గ్రహ సంచారములు కూడా మారి ఉన్నాయి. అంటే గోచార చక్రము యందు మిథున రాశి యందు రవి సంచారం జరుగుతుంది. కర్కాటక రాశి యందు బుధ శుక్ర రాహువులు సంచరిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మిత్ర సముదాయం. తులారాశి యందు గురువు సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి యందు చంద్రుడు సంచారం జరుగుతుంది. ధనస్సు రాశి యందు శని భగవానుడు సంచరిస్తున్నాడు. మకర రాశి యందు కుజకేతువులు సంచారం జరుగుతుంది. నవగ్రహ సంచారం గోచారమందు ఈ రకంగా జరుగుతున్నప్పుడు ద్వాదశి రాశి ఫలితములలో ప్రప్రథమంగా చెప్పుకోవలసినది మేషరాశి. మేషరాశి ఫలితములు ఏ రకంగా ఉన్నవి అనేది ఈరోజున మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమైన రోజుగా చెప్పబడుతుంది. ఎందువల్లని ఇబ్బంది? భార్యాభర్తల మధ్యన కలహములు ఏర్పడడానికి అవకాశము ఉంది. ఏది మాట్లాడదామన్నా కూడా ఎడ్డుమంటే తెడ్డుగా అనే పరిస్థితి కలుగుచేస్తూ ఉన్నది. అంటే వాహన సంయోగము యందు రవి సంచారము వలన ఉపయోగకరమైన పరిస్థితి కలగలేదు. కాబట్టి వాగ్వాదాలకు దిగకుండా ఆలోచనాపరమైన నిర్ణయాలు తీసుకుని శాంతియుతంగా ఉండడం వల్ల శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. మేషరాశి జాతకులు ధనమునకు వ్యవహారమునకు లోపము లేదు. ధన ఆదాయం బాగుంది, వస్తుంది, సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందగలుగుతారు. కానీ ఏమైంది? కుటుంబంలో కలహాలు వస్తే, భార్యాభర్తల మధ్య తగవలు పడుతుంటే ఎంతటి గొప్పవాడైనా కూడా మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. అటువంటి స్థితిగతులు కనబడుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా జాగరూకతతో మెలగవలసిన రోజు. ఆదాయ వ్యవహారాలు బాగున్నాయి, వ్యాపార రంగం బాగుంది, విద్యారంగం బాగుంది, ఉద్యోగ రంగం బాగుంది. అలాగే సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కూడా లాభదాయకమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు కలిగి ఉన్నా కూడా కుటుంబమును యందు కలహములు ఏర్పడుటకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందువలన ఆ కుటుంబ కలహములు రాకుండా చూసుకుంటే అదృష్టవంతులుగా పరిగణించబడతారు. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారు ఈరోజు తగవులకు దూరముగా ఉండి మౌనాన్ని వహిస్తే అత్యధికమైన లాభదాయకమైన స్థితిని పొందగలుగుతున్నారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారు ఈరోజునాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి పాలాభిషేకాన్ని చేపించి అలాగే పరమేశ్వర దర్శనం చేసుకుని పరమేశ్వరుడికి కూడా అభిషేకాన్ని నిర్వర్తించుకుంటే మంచి ఫలితాలు పొందుతారు, తగవులకు దూరంగా ఉంటారు. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము కుంకుమ వర్ణము. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైన దినమే అని చెప్పవచ్చు. కానీ కొన్ని కొన్ని ఆటంకాలు అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి. ఎందుకని? అష్టమ శని ప్రభావం మనం రోజు చెప్పుకుంటున్నాం. ఈ అష్టమ శని తొలగించుకోవాలంటే పరమేశ్వరుని ప్రార్థించుకోవాలి. కాబట్టి అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చుకోవాలి అనుకుంటే ఆచితూచి అడుగులు వేయండి. అన్ని పనులు సకాలంలో నెరవేరుతాయి. మంచిగా మాట్లాడండి, మంచితనంగా ఉండండి, అన్నీ కూడా సవ్యంగా ఉంటాయి. ప్రతి వారితోటి చిరునవ్వుతోటి స్నేహపూర్వకంగా మాట్లాడుతుంటే ఏ పనినైనా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.
అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి శివ సంకీర్తనం చేసుకోవడము, శివనామాన్ని జపించుకోవడము, శివుని యొక్క ఆరాధన చేయడము, శివుని ఆలయం చుట్టూ 12 మార్లు ప్రదక్షిణ చేయడము, శివునికి పాలుని అభిషేకింపచేయడము లేక నెయ్యిని అభిషేకింపచేయడము ఇటువంటివి చేస్తే చాలా మంచిది. అయితే ఈ అష్టమ శని ప్రభావం తొలగాలంటే ఈ సోమవారం నాడు 10 గంటలలోపు ఉదయం 10 గంటలలోపులో అల్లనేరేడి పళ్ళుతో అల్లనేరేడి పళ్ళుని రసం తీసి జ్యూస్గా చేసి ఆ జ్యూస్ని స్వామివారికి అభిషేకం చేసుకోవాలి. చేసుకుంటే అష్టమ శని ప్రభావం నుంచి బయటపడతారు, బయటపడి సుఖ సంతోషమైన జీవితాలని పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి అల్లనేరేడి పళ్ళ రసముతోటి అభిషేకాన్ని చేయడంలో ప్రాముఖ్యతని సంతరింపజేసుకుంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా ఈ యొక్క రోజు సోమవారం యోగదాయకమైన రోజు, శివునికి ప్రీతికరమైన రోజు, కాబట్టి అల్లనేరేడు పళ్ళ రసంతోటి ఆయనకి అభిషేకాన్ని చేపిస్తే మంచి శుభదాయకమైన ఫలితాలని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము నీలివర్ణము. అదృష్ట వర్ణం నీలివర్ణము కాబట్టి ఈరోజు నీలివర్ణము రంగు కలిగిన దుస్తులను ధరించినా కూడా శుభదాయకమైన ఫలితాలే పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులు ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా విజయవంతంగానే పూర్తి చేయగలుగుతున్నారు. త్రయోదశి సోమవారం అనురాధ నక్షత్రం కాబట్టి సాధ్యయోగములో ఉన్నది కాబట్టి ఏ పనినైనా సానుకూలపరుచుకుని వాళ్ళకి అనుకూలవంతమైన పరిస్థితిని కల్పన చేసుకుంటారు. అలాగే ఈ మిథున రాశి వారు సంతానంతో తగవులు పడడం కానీ వాగ్వాదములకు దిగుట కానీ అంత మంచిది కాదు. ఈరోజు చేసే పనుల్లో దృఢమైన నిర్ణయం ఉంది, అందుకోగల విజయాల్ని సకాలంలో అందుకుంటున్నారు, ప్రతి వారితోటి స్నేహ సంబంధాలు చెడకుండా మాట్లాడుతున్నారు, అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు, కీర్తి ప్రతిష్టల్ని ఆర్జిస్తున్నారు. ఎంతో శుభదాయకమైన ఫలితాలు ఈ మిథున రాశి వారు పొందుతున్నారు. కాబట్టి ఈ యొక్క రాశివారు లలితా సహస్రనామ పారాయణ, పరమేశ్వరుని దర్శనము, అమ్మవారికి కుంకుమార్చన ఈరోజు నిర్వర్తించుకున్న ఎడల ఎంతో శుభదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. అలాగే ముఖ్యముగా తెలియపరిచేది ఏంటంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ఈరోజు శుక్లపక్ష త్రయోదశి సోమవారం అనురాధ నక్షత్రంలో మీరు చేస్తే అది శుభకరంగా విజయవంతమయ్యి మంచి ఫలితాన్ని పొందగలుగుతున్నారు. అలాగే పెండ్లి సంబంధములకు కూడా అనుకూలమైన రోజుగా ఈ యొక్క మిథున రాశి వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ మిథున రాశి వారు నేడు ఆచరించవలసిన అదృష్ట వర్ణము ఆకుపచ్చ వర్ణము, అదృష్ట సంఖ్య 5, లలితా సహస్రనామ పారాయణ చేయడము వినడము, అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేయడము, స్వామివారికి అభిషేకం చేయడం వల్ల చక్కని ఫలితాలు మిథున రాశి వారు పొందుతున్నారు. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశిలోని బుధ శుక్ర రాహుగ్రహములు సంచారం జరుగుతున్నాయి కాబట్టి ఈ శుభదాయకమైన ఫలితాలకి అనుకూలవంతమైన పరిస్థితుల్ని కల్పించాయి. ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈరోజు ఏ పని చేసినా విజయవంతంగా సుఖవంతంగా ఆనందంగా ఆ పనులు నెరవేరుతున్నాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనుల్లో తప్పనిసరిగా విజయాన్ని పొందుతున్నారు. చరస్థిర ఆస్తులను భూములు ఇళ్ళు కొనుగోలు చేయాలనుకున్న వారు ఈరోజు ప్రయత్నం చేస్తే అది సాధ్యయోగంలో ఉంది కాబట్టి సాధ్యపడుతుంది. అందులోనే నియజాష్టమాసం మంచిది, అనుకున్న పనులకి ఆటంకాలనేది లేదు. చంద్రశేఖరుడు త్రయోదశి శుక్లపక్ష త్రయోదశి అంటే పూర్ణచంద్రుడు కలిగి ఉన్న
తిథి. ఈ యొక్క పూర్ణచంద్రుడు వల్ల ఈ కర్కాటక రాశి వారికి శుభదాయకమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతూ ఉంది. అలాగే ఈ కర్కాటక రాశి వారు కూడా శివ విధానాన్ని అనుసరించాలి. ఈరోజు త్రయోదశి సోమవారం కాబట్టి, అనురాధ నక్షత్రం కాబట్టి శివతత్వంలోని అభిషేకాన్ని నిర్వర్తించుకోవాలి. అంటే పంచామృతాభిషేకాలతో పాటు పళ్ళ రసములు, బత్తాయి, కమలాపళ్ళు, మామిడి పండు ఈ రసాలతోటి ఈ శివునికి అభిషేకం చేసుకుని పచ్చకర్పూరము అనే దాన్ని కూడా నీళ్లలో కలిపి ఆ నీళ్లు ఈ శివతుడికి ఈ కర్కాటక రాశి వారు అభిషేకం చేపిస్తే అన్ని రంగాలలోని కూడా విజయాన్ని పొంది సుఖ సంతోషకరమైన జీవితాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు పెళ్లి సంబంధముల గురించి కానీ, నూతన వ్యాపారముల గురించి కానీ, నూతన వ్యవహారముల గురించి కానీ సలహా సంప్రదింపులు తీసుకుని అవి ఆచరణలో పెడితే విజయవంతంగా పూర్తి చేసుకునే పరిస్థితులు ఎక్కువగా కనపడతూ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు ఎక్కువగా శివతత్వాన్ని తీసుకోండి, అలాగే అదృష్ట సంఖ్యగా 2 తీసుకోండి, అదృష్ట వర్ణముగా పాటలి వర్ణము అంటే వెండి రంగు, తెలుపు కాదు, తెలుపు వెండి, తెలుపు తెల్లగానే ఉంటుంది కానీ కొద్దిగా డల్గా ఉంటుంది కలర్, ఆ యొక్క వర్ణాన్ని అదృష్ట వర్ణంగా తీసుకోవాలి. అలాగే శివుని ఆరాధన ఉదయము అభిషేకము 10 గంటల లోపులో అభిషేకము చేసుకోవాలి. సాయం సంధ్యా సమయం చంద్రోదయం అయిన తర్వాత శివ దర్శనం చేసుకుని శివునికి దగ్గర పంచముఖ ద్వీపాన్ని పెట్టుకున్నందువల్ల అత్యధికమైన శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మిత్రుల వల్ల నష్టాన్ని పొందడానికి ఈరోజు అవకాశం ఎక్కువగా ఉంది. మిత్రులని నమ్మద్దు, నమ్మకండి అని చెప్పడం కంటే వారి చెప్పే మాటలని 1 to 10 సార్లు బేరేజు వేసుకుని త్రాసులో వేసి తూచుకున్నట్టుగా తూచి దాని వలన నష్టముందా లాభముందా అని మీరే అంచనా వేసుకుని అవి అమలుపరుచుకోవాలి. అంతేగాని వాడేదో చెప్పాడు, మన మంచి గురించే చెప్పాడు కదా, వీడు చెప్పిందే మంచిది, ఇలాగే చేసేద్దామంటే నష్టపోతారు. ఆ నష్టాన్ని కలగకుండా ఉండాలి అంటే ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఈరోజు పనులు చేయండి. అలాగే మీ ఈరోజు మిత్రవర్గానికి కానీ బంధువర్గానికి కానీ అప్పులు తీసుకోవడం కానీ అప్పులు ఇవ్వడం కానీ చేయకూడదు. మీరు అప్పు తీసుకున్నారనుకోండి అప్పు తీర్చలేరు, మీరు అప్పు ఇచ్చారనుకోండి మీ బాకీ రాదు, నష్టాన్ని సవ చూడాల్సి వస్తుంది, ముఖ్యంగా సింహరాశి వారు. కాబట్టి సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండండి, వాగ్వాదాలకు దక్కండి, అనుకున్న పనులు సకాలంలో నెరవేర్చుకోండి. ఈరోజు ఎప్పటి నుంచో చెయ్యాలి అనుకున్న పనులు ఏదైతే ఉన్నాయో ఈరోజు నిర్వర్తించండి, ఆ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అలాగే బంధువర్గం వారిని దగ్గర మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. అట్లాగే నూతన వ్యాపారాలు, వ్యవహారాలు, ఉద్యోగాలు ఈ అన్నాటికి కూడా ఈరోజు సింహరాశి వారికి శుభదాయకం. ఎటొచ్చి మిత్రుల వల్లనే కొద్దిగా కష్టము నష్టము చవి చూడటం జరుగుతుంది. ఏది ఏమైనా సింహరాశి వారికి ఈరోజు శుభదాయకమైన ఫలితాలే పొందుతారు. అలాగే ఈ సింహరాశి వారు కూడా శివతత్వాన్నే అవలంబించాలి. శివుణ్ణి ఆరాధించండి, శివుడికి అభిషేకాలు చేపించండి, అలాగే అభిషేక జలములలో వాటితో పాటు అభిషేక జలాలలో కలపవలసింది ఏంటంటే పచ్చకర్పూరము నీళ్లను కలపంచి అభిషేకాన్ని చేపించండి, అన్నింట శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ముదురు ఎరుపు రంగు, అలాగే శివ ఆరాధన చేసుకోవడం శుభదాయకం. తదుపరి కన్యారాశి. ఈ యొక్క కన్యారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఎక్కువగా కనబడుతున్నందువల్ల ఈ అర్ధాష్టమం అనేది
అతి కష్టమైనది. తలచని పనులు మందకూడతనముగా సాగడము, చేతికి వస్తుంది అనుకున్నది రాకపోవడము, మెంటల్గా ప్రిపేర్ కాకపోవడము, ప్రతిదీ దాంట్లో కూడా ఏదో ఆలోచన చేయడము, ఆ ఆలోచనలో ఉండి సమాధానాలు చెప్పేయడము, ఆ యొక్క నిర్ణయాలు తీసుకోవడము అనేది జరుగుతూ ఉన్నాయి. దీని వలన కష్టాన్ని నష్టాన్ని పొందడమే కాకుండా చేతిలో ఉన్న ధనాన్ని కూడా నష్టపోయే స్థితి పొందుతున్నారు. అప్పుల కొరకి ఎతకవలసిన స్థితి కనబడుతుంది. అంటే పాత అప్పు ఉన్నా సరే కొత్తగా మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రుణగ్రస్తులు కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాశివారు ముఖ్యముగా అర్ధాష్టమ శని ప్రభావాన్ని తొలగించుకోవాలంటే శివతత్వాన్నే సంప్రాప్తం చేసుకోవాలి, శివుని ఆరాధించుకోవాలి, లలితాదేవిని ఆరాధించాలి, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి, అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధించాలి. ఈ యొక్క కొన్ని దినములు ఈ రకంగా చేసుకుంటే ఈ అర్ధాష్టమ శని తొలగి శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారికి ముఖ్యముగా మనశ్శాంతిని కోల్పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి శివ సాన్నిధ్యం, శివుని యొక్క ప్రార్థన, శివ పూజ వల్ల ఈ యొక్క కష్టాలు తొలగి సుఖ సంతోషకరమైన వాతావరణాన్ని పొందగలుగుతారు. కాబట్టి కొన్ని దినముల కాలం వరకు శివ పంచాక్షరిని చెయ్యండి. అన్ని రోజులు కూడా శుభదాయకంగా మార్పుకి కలుగుతాయి. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణం లేత అరటి ఆకు వర్ణము. తదుపరి తులారాశి. తులారాశిలో గురు సంచారం జరుగుతుంది. తులారాశి వారికి శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఈ తులారాశి వారు అనుకున్న పనుల్ని చక్కగా నిర్వర్తించుకుంటున్నారు, అనుకున్న పనిని అనుకున్న విధంగా సాగించుకుంటున్నారు. అలాగే సంపాదనపరమైన విధానంలో కూడా అధికమైన సంపాదన కలిగి ఉన్నారు. ధనమునకు లోటు లేని పరిస్థితిని నెలకొని ఉన్నారు. అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు. కష్టపడి పని చేయవలసిన మీరు ఇష్టపడి పని చేస్తున్నారని చెప్పచ్చు. కష్టంతో కలిగిన పని కాదు, ఇష్టంతో చేసిన పనే ఉపయోగకరమైన పరిస్థితిగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఈరోజు గురు సంచారం వలన, సోమవారం అయినందువల్ల, అనురాధ నక్షత్రమైనందువల్ల, సాధ్యయోగము ఉన్నందువలన, శుక్లపక్ష త్రయోదశి పూర్ణచంద్రత్వం కలిగి ఉండడం వలన అత్యధికమైన శుభ ఫలితాలు పొందుతున్నారు. అనుకున్న పనిని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నారు. దైవ కృపకు పాత్రులు కూడా అవుతున్నారు. కాబట్టి ఈ తులారాశి వారు కూడా శివ సాన్నిధ్యాన్నే కోరుకోవాలి, శివతత్వమైన పరిస్థితులు చెలగాలి. అయితే ఏం చేయాలి? అభిషేకములు చే సమయమునందు సపోటా పళ్ళను తీసుకువెళ్ళి ఆ సపోటా పళ్ళని నైవేద్యంగా కాకుండా శివలింగమునకి వేసి రుద్దడము చేయడం, అభిషేక జరిగే పరిస్థితుల్లో చేసుకోవాలి. ఈ తులారాశి వారికి అధికమైన రంగు తెలుపు రంగే వస్తుంది. అలాగే ఈ యొక్క అదృష్ట సంఖ్య కూడా 6 సంఖ్యను సూచించబడుతుంది. శివతత్వాన్ని అవలంబించండి, అన్నింట శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఈరోజు పూర్ణచంద్రుడు ప్రవేశించి ఉన్నాడు. శుక్లపక్ష త్రయోదశి సోమవారం చంద్రుడికి వృశ్చిక రాశి లో ప్రవేశించి ఉన్నాడు. అయితే చంద్రుడికి వృశ్చిక రాశి నీచస్థానం, ఉచ్చస్థానం కాలేదు, నీచములో చంద్రుడు ఉన్నాడు. వృశ్చిక రాశి వారి యొక్క మనోగత అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఒక నిర్ణయం తీసుకుని అమలుపరిచే లోపులోనే అది కాదు ఇంకొకటి, పోనీ అదేనా చేస్తున్నారా, అది కాదు ఇంకొకటి, అబ్బాయి ఇది కాదు వేరొకటి, ఆఖరికి వచ్చేసే తీసుకున్న నిర్ణయం ఏమైంది, ఉపయోగం లేకుండా పోయింది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో వృశ్చికములో రాశివారికి ఈరోజు ఏ పని చేసినా ఇబ్బందికరంగా పూర్తి చేస్తారు. ఇబ్బంది పడాలి, ముందు ఎంతో కొంత ఇబ్బంది పడాలి. ఆ ఇబ్బంది అయిన తర్వాత ఆ పనికి ఆ అమ్మాయి పని చేసాం సానుకూల పడిందా లేదా మళ్ళీ ఆలోచించాలి. పడింది
సంతోషం, పడలేదు బాధ. ఇటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఈరోజు కనపడతా ఉంది. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజునాడు ముఖ్యంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నందువల్ల ఉపయోగకరమైన పరిస్థితులు పొందలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా పెద్దలతో ఆలోచించి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని అప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకుంటే విజయవంతంగా పని పూర్తవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకటి 10 సార్లు ఆలోచించవలసిందే. ఈరోజు నాడు ధనాదాయం సంతృప్తికరంగా ఉండదు, మధ్యమంగా ఉంది, వస్తుంది అనుకున్న సొమ్ము రేపటికి వాయిదా పడుతుంది, అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావట్లేదు. దీనికి సోమవారం కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు కూడా శివుని యొక్క అనురాధాన్ని పొందాలి, ఆయన్నే ప్రార్థించాలి, ఆయనకి అభిషేకించాలి. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఏ జలముతో ఈరోజు శివుని అభిషేకిస్తారు అది వేరేగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిక్కటి చందనం, శివలింగం అంతా కూడా చందనంతో తడిచేలాగటి అభిషేకం జరగాలి. నల్ల ద్రాక్ష పళ్ళుతో అభిషేకం జరగాలి, ఆవు పాలతో అభిషేకం జరగాలి, పంచామృతాలు అన్ని వాటిలోనూ అభిషేకం జరగాలి. అలాగే జవ్వాదు అనేది దొరుకుతుంది, ఆ జవ్వాదుని నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళు అభిషేకం జరగాలి. అలా చేస్తే ఈ వృశ్చిక రాశి వారికి రాబోయే దినాలలో కూడా ఎంతో శుభఫలకమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు అదృష్ట సంఖ్యగా చెప్పబడేది 9, అదృష్ట వర్ణంగా చెప్పబడేది కాషాయ వర్ణం. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనుసు రాశి వారికి రవి దృష్టి కలిగి ఉన్నది, ధనస్సులోని శని సంచారం జరుగుతుంది. రవి శని ఇద్దరు శత్రువులు కాబట్టి ఒకరి దృష్టి ఒకరి మీద కేంద్రీకరించబడి ఉండడం వలన ఇబ్బందికరమైన స్థితిని పొందక తప్పట్టవలేదు. వస్తాయి అనుకున్న సొమ్ము చేతికి రాకపోవడము, సహాయపడతానన్న మిత్రులు సహాయపడకపోవడము, ప్రతి వారితోటి వాగ్వాదాలకు దిగడము, గొడవలు పడడము వంటి జరుగుతూ వాటితో పాటు వాహన ప్రమాదాలు చోటు చేసుకుని ఉన్నాయి. ఈ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మనం ఏదో నిర్లక్ష్యంగా వెళ్తే అది జరిగే తీరుతుంది, నిర్లక్ష్యత పనికిరాదు. ఈ వాహన ప్రమాదాల నుంచి బయటగానే ముందుగానే బయటపడాలి అంటే మనం చేయవలసింది యోగదాయకమైన స్థితి ఏంటంటే శివ పంచాక్షరి మంత్రాన్ని, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సోమవారం శుక్లపక్ష త్రయోదశి అనురాధ నక్షత్రం అన్ని రంగాల వారికి బాగున్నది. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడము, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే గాయత్రి మంత్రాన్ని జపించండి. గాయత్రి మంత్రం వల్ల అనేకమైన ఉపయోగాలు పొందుతున్నారు. అలాగే ఈ ధనుసు రాశి వారికి అన్ని రంగాల్లో శుభదాయకమైన ఫలితాలు పొందాలంటే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడము, శివునికి అభిషేకం చేయడము, గాయత్రి మంత్రముతోటి జపము నిర్వర్తించడము, ఇటువంటివన్నీ చేస్తే అన్ని శుభదాయకమైన ఫలితాలు వస్తాయి. కష్టాలు కన్నీళ్ళు దరి చేరవు, అన్నింట శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 3, అదృష్ట వర్ణము గులాబీ వర్ణము. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులు తెలివైన వాళ్ళు, మేధాశక్తి సంపన్నులే అని నిన్న మనం అనుకున్నాము. అలాగే ఈరోజు కూడా మహా కష్టతరమైన పనిని కూడా సాధ్యమైనంత సులువుగా నిర్వర్తించి అందులో విజయాన్ని పొంది ఉపయోగకరమైన పరిస్థితులు పొందుతారు. అలాగే దైవభక్తి యందు అధికమైన నమ్మకముతోటి దైవారాధన చేయడంలో ముందుకు నడుస్తున్నారు. అన్ని రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితాలు ఈ యొక్క మకర రాశి వారు పొందుతున్నారు. ఈరోజు నూతనంగా వ్యాపారాలు మొదలుపెట్టండి,
కొత్త వ్యవహారాలని గురించి సంప్రదించండి. అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు తలచినది ఏ పని అయితే ఉందో ఆ పనిని ఎంతో సునాయాసంగా పూర్తి చేయగలుగుతున్నారు. ప్రతి వారితోటి కూడా సఖ్యతగా ఉంటున్నారు. చిరునవ్వు వదలకుండా ముసులుతున్నారు. ఆ చిరునవ్వు వల్ల విజయవంతమైన పనులు పూర్తయిపోతున్నాయి విజయవంతంగా. ఈ యొక్క మకర రాశి వారికి ఈరోజు 10 రూపాయలతో వ్యాపారం చేస్తే 100 రూపాయలు రావడం అనేది విశేషమైన రోజుగా చెప్పబడుతుంది. అలాగే ఈరోజు కూడా ఈ యొక్క మకర రాశి వారు శివతత్వాన్ని తీసుకోండి, శివునికి అభిషేకం చేయండి, ఈశ్వరునికి దానిమ్మ గింజలని నివేదనగా పెట్టండి. దానిమ్మ గింజలు, ఒలిచిన దానిమ్మ గింజలను నివేదన చేయండి. ఆ దానిమ్మ గింజలను నివేదన చేసిన తర్వాత మళ్ళా అయ్యవారి దగ్గర నుంచి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇంకా కొన్ని దానిమ్మ పళ్ళని గింజలు ఒలిచి ఆ గింజలలో ఈ ప్రసాదాన్ని కలిపి ఆ దానిమ్మ గింజలను అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా వితరణ చేయండి. శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఎంతో మంచి ఫలితాన్ని పొంది